తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపీపీ మంజులా కాశీన జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కొల్చారం ఎంపీడీఓ కార్యాలయంలో నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 2వ తేదీ నుంచి 20 రోజుల పాటు గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని ఈ సందర్భంగా వారు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు తెలిసే విధంగా గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీన జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, ఎంఆర్ఓ చంద్రశేఖరరావు, ఏపీఓ మైపాల్ రెడ్డి, ఎంపీఓ కృష్ణవేణి, ఐకేపీ సుశీల, గ్రామ పంచాయతీ సెక్రటరీ అరుంధతి, మహేష్, ఆంజనేయులు, స్వాతి, ప్రియా, మౌనిక, మమత, సదాశివుడు, ప్రవీణ్, ప్రియాంక, నాగరత్నం, నగేష్, రాజేందర్, సంతోషిని, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన మండలంలో 4 ఎలక్ట్రేషన్ కాలేదు, ఆ వాటి కూడా 4 ఎలక్ట్రేషన్ చేసుకొని రైతు వేదికలో 1000 మందికి పైగా ఎంతమంది రైతులు వస్తే అంతమందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఊరూర చెరువుల పైన పండగ వేసుకోవడం, పెద్ద వయసమ్మకు మనం ఏ విధంగా అయితే వలస ఇల్లి జాతర చేసుకుంటామో అదే విధంగా మనకు చెరువు బట్టల పైన గుట్టల పైన కూడా పెట్ట వయసమ్మ తల్లిని తలుచుకుంటూ అక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేసుకోవడము, అలాంటి ఇరిగేషన్ శాఖ నుంచి కూడా అలాంటి వసతులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరము పండగ వాతావరణంతో 20 రోజులు మన ఊరు పండగ అనే విధంగా జరుపుకోవాలని ఉంది మన కేసీఆర్ గారి నిర్ణయం. కాబట్టి మనము ప్రతి ఒక 2-3 రోజులు మన ఊళ్ళో ప్రోగ్రామ్స్ లేవు, అవి కాన్స్టెన్సీ లెవెల్లో మరియు జిల్లాలలో ఉన్నాయి. కాబట్టి మన ఊళ్ళో ఉన్న దానికి మాత్రం బాధ్యత మన సర్పంచ్లు, పెద్దలు మరియు సెక్రటరీలు. కాబట్టి మనందరి బాధ్యత ఉంది. కాబట్టి మనందరి కలిసికట్టుగా ఉండి మన మన దశాబ్ద ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మనకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, కాన్స్టెన్సీ స్థాయిలో ఈ అన్ని స్థాయిలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ చొప్పున మన షెడ్యూల్ విడుదల చేశారు. ఆ విధంగానే మనము ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అయితే ఒక్కో రోజు ఒక్కో డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రోగ్రాము జరుగుతుంది. కాబట్టి ఏ ప్రోగ్రామ్ రోజు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత వహించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలాగే ప్రజాప్రతినిధులతో అధికారులు కూడా మమేకమై అందరూ కలిసి కలిసి ముందుకు వెళ్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, ఎంపీటీసీలకు కానీ, ఇంకా వార్డ్ మెంబర్లకు కానీ, పెద్దలకు కానీ మన అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా